నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. పాటల పూల తోటలో వికసించిన కుసుమం ఆరుద్ర, విశాఖలో చెరగని ముద్ర. జిల్లాలో కొనసాగుతున్న కరోనా జోరు. 36672కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 252కు పెరిగిన మరణాలు. చురుగ్గా సాగుతున్న ఎన్ఏడి పైవంతెన పనులు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి. జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టుల భర్తీకి యంత్రాంగం కసరత్తు. అభ్యర్థుల నుంచి ఆసక్తి కరువు. దళితులపై చంద్రబాబు కపట ప్రేమ. ధ్వజమెత్తిన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. ఇక వార్తల వివరాలు చూద్దాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశమో అంటూ దేశభక్తిని చాటాలన్నా వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభించే రాజమహేంద్రి అంటూ మన ప్రాంత గొప్పతనాన్ని తన పాటల రూపంలో చెప్పాలన్నా సాటిరారు ఆరుద్రకి మరెవ్వరు. తెలుగు పాటల పూదోటలో వెల్లివిరిసిన అపురూప కుసుమం ఆరుద్ర. సినీ గేయ రచయిత ఆరుద్ర జన్మదినం సందర్భంగా ఏసీటీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం. భావోద్వేగాల తెలుగు పాటలు ఎప్పుడు విన్నా ఠక్కును గుర్తొచ్చే పేరు ఆరుద్ర పేరు. మహాకవి శ్రీశ్రీకి సమీప బంధువైన ఆరుద్ర మన విశాఖవాసే. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని గ్రంథస్థం చేసిన పరిశోధకుడు, నవల రచయిత, గొప్ప అనువాదికుడు, సాహితీ విమర్శకుడు, మానవతావాది, సామాజిక స్పృహ కలిగిన పాత్రికేయుడు అయిన ఆరుద్ర నడయాడిన ప్రాంతం విశాఖ కావడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. విశాఖ గొప్పతనాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మేధావి ఆరుద్ర. ఈయన సాహిత్యం రచనలపై శ్రీశ్రీ, చాసో, ఆచార్య రోణంకి అప్పలస్వామిల ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు. 1925 ఆగస్టు 31న విశాఖపట్నం విప్పర్తివారి వీధిలో జన్మించారు. ఆరుద్ర పాఠశాల విద్యాభ్యాసం ఏవియన్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ విజయనగరం ఎంఆర్ కళాశాలలో సాగింది. ఆరుద్ర మద్రాసులో జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో 1955లో తన సహచర ఉద్యోగిని రామలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. భారత వైమానిక దళంలో క్లర్క్గా, హార్బర్లో గుమస్తాగా ఉద్యోగాల్లో చేరినప్పటికీ సంతృప్తినివ్వక సాహిత్యం మీద మక్కువతో మద్రాసు పయనమయ్యారు. సినీ కవిగా సుమారు 500 చిత్రాల్లో 4000 పాటలు, 150 చిత్రాలకు మాటలు రాశారు. తన 25 ఏళ్ల ప్రాయంలో రాసిన త్వమేహం అనే రచన తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని ప్రయోగం. ఈ కావ్యంపై పరిశోధనలు చేసి 3 PhDలు కూడా తీసుకోవడం సాహితీ రంగానికే గర్వకారణం. 1960-70 మధ్యకాలంలో ఆరుద్ర రాసిన శుద్ధ మధ్య కురలకు కేంద్ర సాహిత్య అవార్డు లభించటం ఉత్తరాంధ్రకే గర్వకారణంగా నిలిచింది. ఈ నేలని, తెలుగు జాతిని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆరుద్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన పరిశోధనలు, రచనలు, సాహిత్యాలు, ప్రయోగాలతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతికాంచిన ఆరుద్ర తెలుగు సాహిత్య రంగాన్ని, విశాఖ సాగర తీరాన్ని విడిచి 1998 జూన్ 4వ తేదీన స్వర్గస్థులయ్యారు. కోరినది
జిల్లాలో కరోనా జోరు తగ్గడం లేదు. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా అంతటా విస్తరించి దాడి కొనసాగిస్తోంది. కేసులు, మరణాల సంఖ్యను పెంచుకుపోతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 866 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36672కు చేరింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 252కు పెరిగింది. జిల్లాను కరోనా వణికిస్తోంది. వీర విహారం చేస్తూ పలువురిని పొట్టను పెట్టుకుంటోంది. మరెందరినో తన గుప్పిట్లో నలిపేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 866 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36672కు చేరింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 252కు చేరింది. 6561 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 29859 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా అనకాపల్లిలో 41, నరసీపట్నంలో 38, మన్యంలో 22, వేపగుంటలో 20, సింహాచలంలో 12, ఆరిలోవలో 12, భీమిలిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్టపడుతుంది. ఎన్ఏడీ కొత్త రోడ్ జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే గాజువాక వైపు నుంచి నగరానికి రాకపోకలు ప్రారంభమైపోయాయి. మిగతా 3 వైపులా పనులు ఊపందుకున్నాయి. ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఎన్ఎస్టీఎల్ మార్గం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొంతమేర ట్రాఫిక్ రద్దీ తగ్గింది. త్వరలో గోపాలపట్నం వైపు నుంచి కూడా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మర్రిపాలెం వైపు వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కాగా ఇది జంక్షన్కు బీఆర్టీఎస్ రహదారికి అనుసంధానం కావలసి ఉంది. అలాగే నగరం నుంచి విమానాశ్రయం వైపు వెళ్లే మార్గంలో స్తంభాల నిర్మాణం జరుగుతోంది. ఎన్ఏడీ నగరంలోని అన్ని ప్రాంతాల మార్గాలను కలిపే కూడలిది. అందువల్ల ఇది నిత్యం రద్దీగా ఉండేది. ఇక్కడ నుంచి బయటపడమే గొప్ప అదృష్టంగా భావించే అంతలా ఇక్కడ రద్దీ ఉండేది. అత్యవసర పనుల మీద వెళ్లే ప్రజలు, డ్యూటీలు, చదువుల కోసం వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు నరకం చూసేవారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సుమారు 100,000 వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే గణబాబు పలుమార్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరడంతో 2017 అక్టోబర్ 17 ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు నగరానికి అందం తీసుకొచ్చేలా 114 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. భారీ వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా అండర్ పాత్వేలు నిర్మిస్తున్నారు. డిసెంబర్లోగా ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన రాత్రి వేళల్లోనూ పనులు సాగిస్తున్నారు. సేమ్ ప్రాంతంలో కంప్లీట్ చేయాలని చెప్తాము. అటు పోలీసుకి, అటు మా డిపార్ట్మెంట్ విఆర్ఎండికి, అలాగే కాంట్రాక్ట్ ఎందుకు కూడా కోఆర్డినేషన్తో కార్యక్రమం చేయమని చెప్పి ఇద్దరిని ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రకారం చేస్తాం. రేపటి నుంచి మాత్రం ఈ ట్రాఫిక్ కంటే పోతారు. అలాగే ఇటువంటి సంవత్సరం వస్తుంది. ఆగస్టు 5 నుంచి ఈ ట్రాఫిక్ కూడా నాలుగు నిలవ కారణంగా జరుగుతుంది. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న పీహెచ్సీలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. 26 పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. అయితే వైద్యులు ఈ పోస్టులో జాయిన్ అవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో అతివృష్టి అనావృష్టిగా తయారైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వోద్యోగాలు ఇస్తామంటూ నోటిఫికేషన్లు విడుదల చేసినా అర్హులెవరూ జాయిన్ అవ్వడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం అత్యవసరంగా ఉన్న 46 వైద్యుల పోస్టుల భర్తీకి ఇప్పటికే 3 ప్రకటనలు జారీ చేశారు. గతంలో 2 కేవలం 16 అభ్యర్థులు మాత్రమే జాయిన్ అయ్యారు. 3వసారి మిగిలిన 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అర్హత కలిగిన వైద్యులు రాకపోవడం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను విస్మయానికి గురిచేసింది. కోవిడ్-19 నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం మనకి వైద్యం పేషెంట్ సరైన వైద్యం ఉండాలనే ఉద్దేశంతో రకరకాల పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఈ మానవ వనరులు అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి చాలామంది డాక్టర్ని, నర్సెస్ని, పారామెడిక్ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోమని మన రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పింది. దానికి సరిపడ్డ బడ్జెటరీ అలొకేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈ నేపథ్యంలో చాలా విస్తృతంగా మనం ఈ నియామక ప్రక్రియ అనేది చేపట్టాము. ఈ నియామకాల్లో చాలామంది వచ్చి చేరుతున్నారు. అయితే కొన్ని కొన్ని వర్గాలు కొంచెం తక్కువ మంది వస్తున్నారు. ఉదాహరణకి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అనేది తక్కువ మంది వస్తున్నారు అనేది మేము అబ్జర్వ్ చేసింది. అయితే ఈ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విశాఖపట్నంలో తక్కువ మంది రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సిటీలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఎందుకంటే ఎంబీబీఎస్తో ఆపేయకుండా ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ స్పెషలిస్టులుగా తయారవుతారు. కాబట్టి ఇక్కడ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు తక్కువగా వస్తుంటారు. నెంబర్ 1 జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణరావులు సభ్యులుగా ఈ వైద్యుల నియామకానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. కేవలం 55,000 రూపాయలు మాత్రమే బేసిక్ శాలరీగా ఇవ్వడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల రెగ్యులర్ పోస్టుల భర్తీకి సంబంధించి సోమ మంగళవారాల్లో కౌన్సిలింగ్ జరుగుతోంది. ఈ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత జీవీఎంసీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రోగులకు సేవలందించడానికి వైద్యులు ముందుకు వస్తారని ఆశిద్దాం. ఈ డిఎంఎన్హెచ్ఓ నియామకాలు చేపట్టిన తర్వాత కొంతమంది రావటం సరిపడ ఎక్కువ మంది రాకపోవటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఉద్యోగాల్లో చేరతామని ముందుకు వచ్చినా సరే ఉత్సాహంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది కూడా దీన్ని హర్షించరు. వాళ్ళు ఏమంటారంటే ఈ సమయంలో ఎందుకు నువ్వు వెళ్ళి చేరతావు కూడా, కోవిడ్ సమయంలో నువ్వు కూడా దీని వలన ఎఫెక్ట్ అవుతావేమో అనేది ఇవాళ కుటుంబ సభ్యులు వాళ్ళు వెనకలు అవుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది చేరటానికి ముందు రారు, కొంతమంది చేరిన వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు పనిచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఇదంతా జరుగుతుంది. అయితే దీంతో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా ఇదొక మనకు బాధ్యత కింద భావించి గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ అవకాశం ఇదొక అవకాశం కింద ప్రజలందరికీ సేవ చేసే అవకాశం కింద భావించి వాళ్ళందరూ విధుల్లో చేరాలి. కుటుంబ సభ్యులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంబీబీఎస్ చదివింది కేవలం ఇంట్లో కూర్చోటం కాదు, ఎంబీబీఎస్ చదివింది కేవలం ఇలాంటి ఉపత్తరమైన పరిస్థితుల్లో పనిచేయకుండా మిగతా సమయంలో పనిచేయటానికి అని అనుకోకూడదు. వాళ్ళు ఇలాంటి ఉపత్తరమైన పరిస్థితుల్లో పనిచేసినప్పుడే మనం దేశ సేవ చేసినట్లు అవుతుందని కుటుంబ సభ్యులు కూడా భావించాలి. సో అప్పుడే మనకి ఈ వీళ్ళందరూ కూడా రిక్రూట్ అయిన వాళ్ళందరూ విధులకు హాజరవటం, దానివల్ల ప్రజలకు సరైన సేవ చేసే అవకాశం కలగటం జరుగుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి అందరూ కూడా ఎవరైతే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషన్స్ పరంగాను అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పరంగాను వచ్చి డిఎంఎన్హెచ్ఓ ఏదైతే ఈ పిలుపునిచ్చారో వాళ్ళు వచ్చి చేరమని చెప్పేసి ఆ పిలుపుని అందుకుని వీళ్ళందరూ సమాజ సేవ చేయాలని
నా కోరిక. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులపై కపట ప్రేమ కనబరుస్తున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని హేళన చేశారు. తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఘటనలు కానీ సంఘటనలు కానీ దుర్మార్గమైనటువంటి చర్యలు కానీ ఇప్పటి కూడా మన కళ్ళ ముందే తాండవిస్తున్నాయి. జరిపోతుల పాలెంలో ఆ దుర్గమ్మపై జరిగినటువంటి ఘటన చూస్తే ఈరోజు వీడియో క్లిప్పింగ్ మీకు పంపిస్తా. వీడియో క్లిప్పింగ్ లో కూడా వివస్త్రం చేసి బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ కొడుకు చేస్తున్నటువంటి విన్యాసాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అందరం వెళ్ళి ఏ విధంగా ప్రతిఘటించామో ఏ విధంగా తేటతల్లం చేశామో మీ అందరికీ తెలిసిన విషయమే. సమస్యల పరిష్కారం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సంఘం రోడ్డెక్కింది. రాష్ట్రంలో సేవలు నిలిపివేస్తామని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆందోళనకు దిగింది. అందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దేవీ ప్రసాద్ మాట్లాడారు. 5 నెలలుగా ఉన్న బకాయి జీతాలు చెల్లించాలని, 104, 108 ఉద్యోగులకు మాదిరిగానే తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జనవరి 1 ప్రవేశపెట్టినటువంటి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా 279 వెహికల్స్ అలాగే 300 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు కూడా మాకు ఒకే శాలరీ నడుస్తూ ఉంది. శాలరీ ఎంతంటే 7,193 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కలెక్టరేట్ అవ్వచ్చండి, లేదనుకుంటే మా జీవికి ఈఎంఆర్ఏ హెడ్ ఆఫీస్లో కావచ్చండి, అలాగే జాయింట్ కలెక్టర్ మొత్తం ఆల్మోస్ట్ అందరికీ కూడా మేము అలా లెటర్లు ఇవ్వడం చాలాసార్లు పలుమార్లు జరిగాయి. ఈ జరిగిన విధానం కూడా ఎన్నిసార్లు చూసినా మాకు లెటర్లు ఇవ్వడం జరుగుతుంది తప్ప శాలరీస్ అయితే మాకు పెంచడం జరగలేదు. అలాగే గవర్నమెంటు స్టార్టింగ్ నుంచి 499 రూపాయలు ఉండే రిసిప్ట్ మీద ఈవేళ 604 రూపాయలు అయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాకు మా ఉన్న యాజమాన్యం 1 రూపాయి కూడా ఇప్పటికైతే మాకు శాలరీ పెంచడం అయితే జరగలేదు. ఈ యొక్క సమస్యని ఈ రోజు నుంచి ఏంటంటే మాకు టెర్మినేషన్ ఇచ్చారు. ఈ రోజు నుంచి మీ ఉద్యోగం అయిపోతుంది, రేపటి నుంచి మీరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలనేది మా ఆలోచన మాకే తెలియలేదు. ఈ రోజు నుంచి మాకు రోడ్డు మీద పడేశారు. రేపటి నుంచి మేము ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక మేము ఈరోజు కలెక్టరేట్ వద్ద వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నాము. నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా తూర్పు నియోజకవర్గం పెదవాల్తేర్ రామలక్ష్మి అపార్ట్మెంట్స్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదాల నివారణకు దోహదపడే ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న అధికారుల కృషిని కొనియాడారు. వీటితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల భద్రతకు భరోసా లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెదవాళ్ళ ఏరియా రామలక్ష్మి అపార్ట్మెంట్ ఏరియా అండి. ఇది ఈ ఏరియాలో 4 రోడ్ జంక్షన్లోనే సిగ్నల్ పాయింట్ లేకపోవడం వల్ల చాలాసార్లు ఇక్కడ యాక్సిడెంట్ జరగడం జరిగింది.
కానీ దానివల్ల వాళ్ళు తప్పించుకోవడం అంటే ఈ పాయింట్లు ఎక్కువ ట్రాఫిక్ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయినా వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగేది. కానీ ఎక్కడి నుంచి అయినా సరే గమనించి పోలీసు అధికారులు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టడం వల్ల అది గొప్ప ఆనందించదగ్గ విషయం అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడి నుంచి అయినా సరే ఈ బళ్ళు మీద వెహికల్ మీద వెళ్ళేవారు వాళ్ళు కొద్ది జాగ్రత్త పడుతూ ఉంటారు ఈ సిగ్నల్స్ ఉండడం వల్ల. తర్వాత అదే విధంగా కెమెరా కూడా అమర్చడం వల్ల ఎటువంటి యాక్సిడెంట్లు అయినా సరే ఎవరు తప్పించుకునే అవకాశం లేదనేసి మేము భావిస్తున్నాము. ఇక్కడ నుంచి అయినా సరే ఈ వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొద్ది జాగ్రత్త కలిగి అధికారులు గమనిస్తున్నారు కెమెరాలు గమనిస్తున్నాయి అని గమనించి కొద్ది జాగ్రత్తగా కలిగి ముందుకు వెళ్ళినట్లయితే ఎవరి గమ్యాలు చేరుకోవచ్చని నేను భావిస్తున్నాను. శిరోముండనం కేసులో ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు చేస్తుందని, కేవలం 12 గంటల్లో దోషులను గుర్తించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసులో దోషులుగా ఉన్న వ్యక్తుల ఇంటి యజమాని నూతన్ నాయుడికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సెల్ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఒక దళిత యువకుణ్ణి చిత్రహింసలకు గురి చేసి శిరోముండనం చేసిన కేసుల్లో ఈరోజు పరిపూర్ణంగా ఎంతటి వారైనా ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ 24 గంటలు ముగికి ముందే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఆ కుటుంబ సభ్యులు 8 మందిని రిమాండ్కి పంపించి ఎవరు వెనకాతలు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు ఆ నూతన్ నాయుడు ఎవరు బిగ్ బాస్ ఫేమ్ నాయకుడు నూతన్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏ పార్టీ నుంచి వచ్చాడు ఏ వ్యక్తి ఏ పార్టీ అయితేనే కాక ఎంతటి వాడే అయితేనే కాక ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ ఎట్టి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించకుండా తక్షణమే వాళ్ళ మీద లీగల్ గా చర్య తీసుకుని విశాఖ పోలీస్ కమిషనర్ సిన్హా గారి ఆధ్వర్యంలో పుట్టవట్న శిరోముండనం గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనాగరికతగా అయినటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐవైఎఫ్ నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టింది. సరస్వతి పార్కు నుండి డాబా గార్డెన్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను కేంద్రం విడనాడాలని, నిరుద్యోగాన్ని పెంచి పోషించే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సరస్వతి పార్క్ నుంచి గాంధీ విగ్రహం దాకా భారీ ఎత్తున యాత్ర నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు విభజన హామీలు ఇచ్చారు. ఏంటి విశాఖపట్నం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ఇవి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా చేయలేదు. అదే 2 కోట్ల దేశ జనాభాకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఎట్టి లేదు. అదేవిధంగా దాంతో అది ఎందుకు 2 కోట్ల నిధులు 2 కోట్ల ఉద్యోగాలు ఏవని అడిగితే పొగడీలు అమ్ముకుంటున్నారు కదా, ఒకరు ఉద్యోగాలే కదా అని చెప్పి పక్క వాళ్ళ టాలెంట్ని దోచుకునే విధంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలు బిఎస్ఎన్ఎల్ మిలిటరీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఓఎన్జీసీ షిప్పింగ్ సంస్థలు కంటైనర్ సంస్థలు అవన్నీ ప్రైవేటైజేషన్ చేశారు. నేడు దేశంలో ఎంతమంది యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో కోచింగ్ సెంటర్లో నిరంతరం కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేను ఈరోజు నరేంద్ర మోడీ చర్యల వాళ్ళందరూ నోట్లు మట్టి కొట్టినట్లు అయింది. తన స్వంత భూమిలోకి తాను ప్రవేశిస్తే చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంటూ విశాఖకు చెందిన పెతకంశెట్టి రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీ సెక్టర్ 8 టీడీపీ కళ్యాణ మండపం వద్ద ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెదిరింపులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అచ్యుతాపురం మండలం భోగాపురం దుప్పతూరు గ్రామాలలో ఉన్న తన స్వార్జిత భూమిలోకి వస్తే చంపేస్తామని పైలా వెంకటస్వామి బెదిరిస్తున్నారన్నారు. తక్షణమే పోలీసులు ప్రభుత్వ అధికారులు స్పందించి తనకి ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. అచ్యుతాపురం మండలం దుప్పతూరు భోగాపురం గ్రామంలోనూ నేను 2 డాక్యుమెంట్లు 15 33/2000 15 34/2000 మొత్తం 32 ఎకరాల 78.5 సెంట్ల భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.
కోనరపు కొండడు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి దగ్గర నుంచి కూడా నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కోనరపు కొండడు వాళ్ళ తండ్రి నరసింహనాయుడు ఇద్దరికి ఆస్తి పంపకాలు దావా వేసుకున్నారు. దావా వేసుకో ఎప్పుడు 2001 అది అంచుగా తీసుకొని ఈ ఇప్పుడు ఎవరైతే ఈ భూమిని కబ్జా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ క్రిమినల్స్ అందరూ కూడా తప్పుతో పట్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరైతే ఉన్నారో ఈ పైల వెంకటస్వామి ఎల్ఎస్ బాబు, పైల నరసింహనాయుడు, మరి కోనరపు రామస్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ మొత్తం ఈ కొటారి అంతా కూడా ఆ సూట్లో పార్టీషన్ సూట్లను వీళ్ళేమో కౌలుదారులుగా మరి దత్తత కొడుక ఈ పైల వెంకటస్వామి బాబు అన్నీని ఒక రిజిస్టర్డ్ మేజర్ అయిన తర్వాత 18 సంవత్సరాలు అయినతో రిజిస్టర్డ్ డీడ్ తోటి ఆ సూట్లో ఇంప్లూడ్ అయ్యి దాన్ని సుప్రీంకోర్టు దాకా వాళ్ళు ఫైట్ చేశారు. నేను రేపేమో 10 రోజుల్లో నేనేమో ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టి నేను నా భూమిని నేను సంరక్షించుకోవడం కోసం సీసీ కెమెరాలు కూడా పెడుతున్నాను. నేను ఎప్పుడంటే నేను కన్స్ట్రక్షన్కి వెళ్తానో వాళ్ళు డెఫినెట్గా నా మీద అటాక్ చేసి నాకు నా ఆస్తికి నా ఒక అనుచరులకి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు కడుతున్న ఒకటి కాంట్రాక్టర్ వీళ్ళందరికీ కూడా ప్రాణ హాని వీళ్ళ వల్ల ఉన్నదని చెప్పి సమయంగా మీరందరికీ కూడా మనవి చేస్తూ రేపు పొద్దున్న నాకు కానీ మా వాళ్ళకి కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా ఎటువంటి ఆటంకం ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా దానికి బాధ్యత ఉన్నత అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు దానిపైన ఉన్నత అధికారులకే. స్మార్ట్ సిటీ విశాఖ సబగులద్దుకుంటోంది. మరిన్ని హంగులను సమకూర్చే దిశగా అధికారులు స్మార్ట్ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునేలా సిటీని క్లీన్గా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో పూల కుండీల ఏర్పాటు ద్వారా కొత్త రూపు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా నత్తలు, ఏనుగుల ఆకారాల్లో బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన పూల కుండీలు నగరవాసులు, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే తాటిచెట్లపాలెం, బిర్లా కూడళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఇవి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు పచ్చదనం పెంపొందించే ప్లాంటేషన్కు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైసీపీ ఎస్సీసెల్ పార్లమెంటు విభాగం అధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ డాబా గార్డెన్స్ కూడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శిరోముండనం కేసులో కేవలం 12 గంటల వ్యవధిలో దోషులను గుర్తించడం అభినందనీయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దళిత ద్రోహి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని కొనియాడారు. దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మత్త తెచ్చే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 5 మంత్రులకి ఎస్సీ మంత్రులకి మంత్రులు ఇచ్చి అదేవిధంగా 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చిన ఘనత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈయన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం కానీ ఈ రాష్ట్రంలో 41,000 కోట్ల బడ్జెట్ని ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా ముఖ్యంగా ప్రతి దళిత కుటుంబానికి ఈ యొక్క సంక్షేమ పథకాలు చేరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని దళితులకి ఒక సముచితమైన స్థానం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదేవిధంగా వరలరామయ్యకి నేను అడుగుతున్నాను. అయ్యా వరలరామయ్య, నీకు బుర్ర ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాటల పూల తోటలో వికసించిన కుసుమం ఆరుద్ర, విశాఖలో చెరగని ముద్ర. జిల్లాలో కొనసాగుతున్న కరోనా జోరు, 36,672కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 252కు పెరిగిన మరణాలు. చురుగ్గా సాగుతున్న ఎన్ఏడి పైవంతెన పనులు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి. జ
జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యాధికారి పోస్టుల భర్తీకి యంత్రాంగం కసరత్తు. అభ్యర్థుల నుంచి ఆసక్తి కరువు. దళితులపై చంద్రబాబు కపట ప్రేమ. ధ్వజమెత్తిన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ. We'll be right back.